బాబా కూడా షెడీలో ఉన్నటువంటి అవసరార్థుల కోసం ఎప్పుడూ కూడా బాబా తనకు వచ్చినటువంటి ఏదైనా ధాన్యము ఇతరత్ర ఏదన్నా ఉంటే దాన్ని భద్రపరిచేటువంటి వారు భద్రపరిచి ఎవరికైనా ఆహార ధాన్యం కావాలంటే గోధుమలు కావాలంటే ఇతరత్ర ఏదన్నా ఆహార వస్తువులు కావాలంటే బాబా ఉదారంగా తన మసీదులో ఉన్నటువంటి వాటిని వారికి అందజేసేవారు అంతేకాదు మీకు ఒక చిన్న లీల మీకు చెప్తాను సత్యతలో ఉన్నటువంటిదే అంటే తన బిడ్డల అవసరం కోసం బాబా ఎట్లా ముందు జాగ్రత్త పడతారని చెప్పి ఊరిలో కలరా వ్యాధి ఉంది కలరా ఉన్నప్పుడు ఏంటంటే ఊరి పొలిమేరల్లోకి వేరే ఊరిలో నుంచి వచ్చేటువంటి వాటిని లోపలికి రానివ్వరు ఇప్పుడు మనం కరోనా సమయంలో అదే చూసాం ఆ రోజు కూడా అదే జరిగింది మళ్ళీ కలరా వాడికి ఉంటే కనుక ఇక్కడ సోకుతుందని చెప్పి అంటువ్యాధి కాబట్టి రానియకపోయేవాళ్ళు ఒక కట్టెలు అమ్ముకునేటువంటి ఒక నిరుపేద కట్టెలు తీసుకొని బండిపైన కట్టెలు షిరిడిలో ఎవరికైనా అవసరం ఉన్నాయేమో అమ్ముదామని వస్తాడు ఊరి పొలిమేరల్లోనే ఆ ఊరు పెద్ద మనుషులు ఆపేస్తారు ఆపేస్తే బాబా ఆ సంగతి తెలుసుకొని వెళ్తాడు వెళ్ళి అరే నాయన మీకు అవసరం లేదు కానీ కర్రలు మసీదు మాయిలో ఉన్నటువంటి ధునికి అవసరము కాబట్టి ఆ కట్టెలను మీరెవ్వరూ కొనొద్దు మీరెవరూ ముట్టుకోవద్దు అది నే నాకే అవసరం అని చెప్పి మసీదు ముందల ఆ బండి తీసుకొచ్చుకున్న మసీదు ముందర కట్టెలన్నీ పోస్తారు అయితే ఆ కట్టెలు పెద్ద ఎత్తున రాసిపోసి ఉంటాయి దునికి ఎంత అవసరం కొద్ది కట్టెలే కదా ఆ రోజుల్లో ఓ నాలుగు కట్టెలు అయితే రోజంతా వచ్చే చిన్న కట్టెలు దునికి కానీ అక్కడ పెద్దగా రాసిపోసి ఉంది కట్టెలు రాసి ఏం చేస్తారు ఎవరైతే వద్దని వ్యతిరేకించారో వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ఇళ్ళలో వంటచరిక అయిపోయింది కట్టెలు అయిపోయాయి మెల్లమెల్లగా వచ్చి ఒక్కొక్కరు నాలుగు కట్టెలు నాలుగు కట్టెలు తీసుకోవడం ప్రారంభించారు అట్లా ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వంటకు కావాల్సినటువంటి వంట చెరుకును మసీదు నుంచి తీసుకుపోవడం మొదలుపెట్టారు ఎందుకోసం బాబా ఆ బండిని ఊర్లోకి రానిచ్చారు తన బిడ్డలకు ఆ వంట చెరుకు అవసరం ఆ కట్టెలు లేకపోతే వంటలు వండుకోలేరు మూర్ఖంగా వాళ్ళు ఆలోచించినప్పటికీ ఆ వాళ్ళు ఆ బండిని లోపలికి రానియకపోయినప్పటికీ ఊరిలోపటికి తాను రప్పించి తన అవసరం నెపంతో ఆ కట్టెలన్నింటినీ కూడా మసీదు ముందు పోయించి మళ్ళీ ఆ కట్టెలను వారి అవసరార్థమే వినియోగపడేలాగా చూశారు అంటే తన బిడ్డల అవసరాలను ఏ విధంగా బాబా చూస్తారనడానికి ఇదొక నిదర్శనం ఆ విధంగా తనపైన ఆధారపడ్డటువంటి బిడ్డల ఆకలి అవసరము బాబా ఎప్పటికప్పుడు గమనించేవారు అయితే బాబా భక్తుల్లో కూడా చాలామంది షిరిడీ ప్రజలంటే వాళ్ళంటే ఎంత గౌరవం అంటే ఆ రోజుల్లో ముఖ్యంగా కాకాసాహెబ్ దీక్షిత్ తన వద్దకు ఎవరైనా సరే షిరిడిలో ఉన్నటువంటి వారు ఏదైనా ఆర్థిక సహాయం కోసం వస్తే ఆ రోజు అంతా కూడా పెళ్ళిళ్ళ అనో లేకపోతే ఇతరత్ర వ్యవసాయ అవసరాల కోసం అని చెప్పి పత్రాలు రాసిచ్చి భూమి పత్రాలు పెట్టి డబ్బు తీసుకునేవారు వడ్డీ వ్యాపారుల దగ్గర అయితే కాకాసాహెబ్ దీక్షిత్ మాత్రము ఎటువంటి పత్రము లేకుండా ఎటువంటి హామీ లేకుండా వాళ్ళ అవసరార్థము డబ్బులు ఇచ్చేవారు మళ్ళీ వాళ్ళు తిరిగి ఇస్తేనే తీసుకునే వాళ్ళు తప్ప కాకాసాహెబ్ దీక్షితు వాటిని వాళ్ళంత బలవంతంగా వసూలు చేసేవారు కాదు ఇచ్చినప్పుడే అది బాబా సేవ కోసం ఇస్తున్నానటువంటి దాని భావంతో ఇచ్చేవాడు దాదాపు తొంభై శాతం మంది నిజాయితీగా తెచ్చిచ్చేవారు కొంతమంది ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు తెచ్చియకపోయేవాళ్ళు కానీ కాకాసాహెబ్ దీక్షితు ఏం చేసేవారంటే బాబాకు సేవ చేస్తున్నటువంటి వాళ్ళు బాబా అంటే అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి కుటుంబ అవసరాల కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ దేనికోసం కానీ వచ్చి అడిగితే కాకాసాహెబ్ దీక్షితు వారికి ఆర్థిక సహాయం చేసేవారు చేసి వాటిని మళ్ళీ తిరిగి అడగకపోయేవారు ఒకవేళ ఇచ్చినా సరే మీరు అదృష్టవంతులు బాబా నడయాడినటువంటి నేలపైన పుట్టినటువంటి వారు మీరందరూ బాబాకు సంబంధించినటువంటి బిడ్డలు ఆయన మనుషులు నేను మీకు సేవ చేస్తే బాబాకు సేవ చేసినట్టే అని చెప్పి కాకా సాహెబ్ దీక్షితు అనేక మందికి సేవ చేసేవారు అందుకనే బాబా నానాసాహెబ్ చంద్రకర్తో పాటు అనేక మంది దగ్గర దక్షిణ అడిగి తీసుకునేవారు కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గర పెద్దగా అంటే తరచూ దక్షిణ అడిగేవారు కాదు ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ చేసేటువంటి సేవ బాబాకు తెలుసు తనకు దక్షిణ ఇచ్చేదానికంటే కూడా తనపైన ఆధారపడ్డటువంటి బిడ్డలను ఆదుకునేటువంటి ఆ నేచర్ ఉంది కదా దాన్ని బా బాబా బాగా మెచ్చుకునేవాడు కాకాసాహెబ్ దీక్షిత్ గురించి ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ కూడా ఆయన స్వభావం ఎట్లా ఉండేదంటే ఎవరినైనా సరే బాబా దగ్గరికి తీశారంటే ఎవరినైనా సరే బాబా ప్రేమిస్తున్నారంటే వారు బాబాతో రుణానుబంధం కలిగినటువంటి వారు వారికి బాబాకు తేడా లేదు వారికి సహాయం చేస్తే మనం బాబాకు సహాయం చేసినట్టే అని చెప్పి ఆయన ఈ భావనలో ఎప్పుడు ఉండేవారు అయితే మనలాంటి కాస్త మూడులకు మందబుద్ధులకు ఇటువంటి ఆలోచన ఆలస్యంగా కలిగిస్తాడు బాబా ఎస్ నాకు ఖచ్చితంగా ఆలస్యంగానే కలిగించాడు నేను ఏమనుకున్నాను అంటే నేను కాదు అది బాబా అది కూడా బాబా సంకల్పమే బాబా సంకల్పం లేదు ఏమీ లేదు మనం ఇక్కడ పెద్ద ఎత్తున ధాన్యాన్ని లేకపోతే పప్పు లేకపోతే బియ్యం ఇవన్నీ పోగు చేసి ఎక్కడికి పంపించేవాళ్ళము షిర్డిలో ఉన్నటువంటి ప్రసాదాలయానికి పంపించేవాళ్ళము ఆ మహాసముద్రంలో మనొక ఇసుకర్యణు అయ్యేది కానీ కరోనాలో బాబా ఎంత అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పారు మనం చేసేటువంటి సహాయము ఇంకా ఉన్నత స్థాయికి బాబా తీసుకెళ్లారు ఎవరైతే అవసరార్థులుంటారు ఎందుకంటే ప్రసాదాలయంలో తినే వాళ్ళందరూ ఎవరు ఈ షిరిడీకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ ఎవరు ఎనభై శాతం తెలుగు వాళ్ళమే కదా మనందరికీ కూడా కొంత ఆర్థిక వెసులుబాటు కాస్త ఉన్నటువంటి స్థితే ఉంది కాబట్టి అటువంటి వాళ్ళమే వెళ్ళి మళ్ళీ అక్కడ మనం తింటున్నాం కానీ బాబా ఏం చేశాడంటే అక్కడ సముద్రంలో నీరు పోయడం కాదు ఎవరైతే నాపైన ఆధారపడ్డటువంటి బిడ్డలు నిజంగా కరోనా టైంలో ప్రతిరోజు ఒక ఆలోచన వచ్చేది ప్రతిరోజు అంటే షిరిడీ పట్ల ఉన్నటువంటి అటాచ్మెంట్ అలాంటిది పోగానే ప్రతిసారి కూడా నాగర్సూల్లో దిగగానే ఒక్కసారి పరిచయమైనటువంటి డ్రైవరు మీరు ఎప్పుడొచ్చినా ఫోన్ చేయండి సార్ అనేవారు ఫోన్ చేస్తే మనకు ఎయిర్పోర్ట్లో కనుక మన కోసం ఎదురు చూస్తారు కదా ఎవరన్నా వస్తుంటే అట్లా ఎదురు చూసేవాళ్ళు సార్ వచ్చేసారని నడవండి పోదాం అంటే ఆ ప్రేమ అనురాగం అదేవిధంగా లోకల్లో తిరగడానికి ఎప్పుడూ ఒక ఆటో అబ్బాయి కాస్త హ్యాండిక్యాప్డ్గా ఉండేవాడు ఆ ఆటో అబ్బాయి ఎప్పుడు పోయినా సార్ ఎక్కడికి పోదాం సార్ అనేవాడు ఎందుకంటే ఒక్కసారి మనము పరిచయం అయ్యాం అనుకుంటే ఎట్లుంటుందంటే ఒకసారి కొత్తగా వెళ్ళినప్పుడు నాకు అక్కడ వీరభద్రస్వామి టెంపుల్ తర్వాత కురాలే ఇవన్నీ చూడాలనిపించింది అబ్బాయిని అడిగాను ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే మీకు ఎందుకు సార్ రండి తీసుకుపోదా అని చెప్పి మొత్తం చెప్పినవన్నీ తిప్పుకొచ్చాడు ముందు రేట్ అస్సలు మాట్లాడలేదు తిప్పుకొచ్చిన తర్వాత ఎంత ఇవ్వాలని అడిగాం మీ ఇష్టం సార్ దానిదే ముందు మీరు అన్నీ చూస్తానన్నారు సరదాపడ్డారు పోని చూశారు కదా అని అన్నాడు సరే చెప్పు ఎంత ఇవ్వాలి అని అంటే మీ ఇష్టం సార్ అన్నాడు నాకు ఇవ్వాలనిపించింది ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చేసాను ఆ తర్వాత నుండి ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడే ఉన్నటువంటి ఆటో అతను చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు అంటే సాధారణంగా వాళ్ళు ఎప్పుడూ కూడా బాబా నడయాడినటువంటి నేలలో పైన ఉంటారు కాబట్టి సర్వసాధారణంగా వాళ్ళు మృదువైనటువంటి స్వభావంతో ఉంటారు ఆ కరోనా సమయంలో కరెక్ట్ శ్రీరామనవమి ముందే కదా రెండు వేల ఇరవైలో మనకు కరోనా మార్చిలో లాక్డౌన్ ఆ రెండు మూడు నెలలు ఎప్పుడు వాళ్ళే గుర్తొచ్చేవారు అరే కొన్ని వందల ఆటోలు ఉంటాయి కదా ఎట్లా బ్రతుకుతారు వాళ్ళు అని చెప్పి ఎప్పుడు వాళ్ళే గుర్తొచ్చేవారు సరే అని చెప్పి మనం ఆ తర్వాత నాలుగు సార్లు ఇప్పటికీ షిరిడీకి ఎవరైతే బాబా పైన ఆధారపడేటువంటి ఉన్నారో దాదాపు షిర్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక పది పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆయా పండుగలకు కావాల్సినటువంటి సరుకుల్ని మనం పంపించాం మొన్న విజయదశమికి పోయి మనమే స్వయంగా వాళ్లకు పంచినప్పుడు నిజంగా ఇది కరోనా అయిపోయినా సరే దీన్ని ఆపొద్దు ఎందుకంటే వాళ్ళ జీవితాలు చాలా చిన్నవి చాలా చిన్న జీవితాలు పండు కనీసం వాళ్ళను మనం ఉద్ధరించి బాగుపరచకపోయినా సరే వాళ్ళు బాబా పైన ఆధారపడ్డటువంటి బిడ్డలు కాబట్టి ప్రతి పండగకు ఇప్పుడు మనకెవరైనా ఆత్మీయులుంటే పండగకు పిలిచి భోజనం పెడతాం పండగకు పిలిచి బట్టలు పెడతాం మనకు కొంచెం శక్తి ఉంటే పండగకు కావాల్సినటువంటి పిల్లలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి కొంత డబ్బిస్తాం అట్లా ఈ మూడు పండుగలకు మాత్రం ఆ కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా జీవితాంతం ఈ సేవ చేసినా మనకు తప్పులేదనిపించింది ఎందుకంటే షిరిడి షిర్డి పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా చాలా ఒక మనం మధ్యతరగతి కాదుగా దిగువ మధ్యతరగతి కంటే కూడా చాలా అల్పాదాయ వర్గాలు చాలామంది ఆటోలు నడుపుతుంటే భార్యలు హోటళ్లలో వచ్చి ప్లేట్లు క్లీన్ చేసేటువంటి కార్యక్రమాలు తర్వాత హోటళ్లల్లో లాడ్జ్లలో ఫ్లోర్ క్లీనింగ్ చేసేటువంటి వాళ్ళు నిజంగా ఆ కుటుంబాలు చాలా తక్కువ ఆదాయం కలిగినటువంటిది ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలంటే ఒక కనీసం ఒక పది పదిహేను వేలు జీతాలు ఇస్తారు హోటళ్ళల్లో పనిచేస్తే లేకపోతే ఇతరత్ర మామూలుగా ప్లేట్లు కడిగేటువంటి వాళ్ళకు మన హైదరాబాద్లో అయితే ఒక పదివేలు ప పన్నెండు వేలు ఇస్తారు కానీ అక్కడ మామూలు చిన్న టౌనే కదా ఆరు వేలు ఏడు వేలకు పనిచేసేటువంటి వాళ్ళు ఇట్లా ఈ కుటుంబాలకు నిజంగా వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని కానీ మన బాధ్యతగా అట్లా ఆత్మగౌరవంతో బ్రతుకుతూ బాబా పట్ల ప్రేమను కలిగి ఉన్నటువంటి ఆ అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా మనం సేవ చేయాలని చెప్పి అనుకున్నాము మళ్ళీ ఈ శ్రీరామనవమికి కూడా మనం ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా మెచ్చినటువంటి అసలైనటువంటి సేవ ఎవరైతే అవసరార్థులున్నారో ఉన్నారో వాళ్లకు మన సహాయం అది సహాయం కూడా కాదు మన ధర్మంగా దాన్ని మనం అందరం చేద్దాం ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు అసలు నమస్కారం లేని శరణాగతి సౌదం